సైబరాబాద్ పోలీస్ జాగృతి కళా బృందం ఏఎస్ఐ ప్రమీల గారు కానిస్టేబుల్ రజిత గారు ఉన్నారు. సో పాట పాడండి వినాలనిపిస్తుంది డైరెక్ట్ గా. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే. ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు అలా చేస్తుంటారండి? దాదాపు 500 ప్రోగ్రామ్స్ చేశాం మేడం. గ్రేట్. ఒక 3-4 lakhs పబ్లిక్ చేశాం. పెద్దవాళ్ళు ఏడ్చి స్టేజ్ మీద వచ్చి చెప్పేవాళ్ళు పోలీసులు అంటే కొడతారు. అంత లాంగ్ జర్నీస్ వెళ్తారు కదా, ఇబ్బంది అవుదా? నైట్ 2 అవుతుంది మేడం మాకు అక్కడే. ప్రోగ్రామ్ అయ్యేసరికి 10:30 అవుతుంది. 10:30 భోజనం చేసుకుని బయలుదేరితే ఆఫీస్ కి వచ్చేసరికి 2:30 అవుతుంది. 2:30 అక్కడికి వెళ్ళి బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి 3:30 మళ్ళీ మార్నింగ్ ఉంటుంది. ఒక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయింది, పేరు చెప్పను కాలేజ్ పేరు కూడా చెప్పను. అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసి పేరెంట్స్ చాలా సఫరింగ్ చేసింది ఆ పాప చేయడం వల్ల. మేము ప్రోగ్రామ్ చేసిన తర్వాత అమ్మాయి చూసింది ఆ ప్రోగ్రామ్ వల్ల ఒక లైఫ్ నిలబడింది, ఒక పేరెంట్స్ పిల్లని కోల్పోకుండా కాపాడుకున్నారని చెప్పారు. మాకు అంతకంటే మించింది ఏం లేదు. ఇంకా అంటే పోలీసులు అంటే లాటి వేసుకొని వెళ్తా కొట్టడం దాన్ని స్టార్ట్ చేస్తారు, యూనిఫామ్ అంటేనే భయపడతాం, మీరు ఇలా ఫ్రెండ్లీగా కూడా ఉంటున్నారంటే గ్రేట్ అండి అని చాలా మెచ్చుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్లు ఎవరో తెలుసా? సైబరాబాద్ పోలీస్ జాగృతి కళా బృందం ఏఎస్ఐ ప్రమీల గారు, కానిస్టేబుల్ రజిత గారు ఉన్నారు. కళా బృందం ద్వారా పోలీసులు, మరి ముఖ్యంగా సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి రకరకాల పరిస్థితులు, వీటన్నిటిపైన అవగాహన కార్యక్రమాలని తీసుకువస్తూ ఆ సమస్యల్లో ప్రజలెవరు చిక్కుకోవద్దని చైతన్యపరుస్తున్నారు. ఇలా ఒక రీసెంట్గా కూడా మనం చూసాము, శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేశారు పోలీసులు, చక్కగా పాటలు పాడారు, అలరించారు. మాకు చాలా సరదాగా అనిపించింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడాలి అంటే అడిగాము, పర్మిషన్ తీసుకుని మరీ మన ముందుకు వచ్చేసారు ప్రమీల గారు, రజిత గారు. వారితో మాట్లాడదాం, అసలు ఎలా ఒక కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అవేర్నెస్ అంటే అది మామూలుగా మనందరం మాట్లాడుకున్నట్టుగా కుదరదు, ఎంతోమందిని చైతన్యపరచాలి, వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలి, అలాంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. సో వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఎలా శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం వచ్చింది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు తెలుసుకుందాం. మాట్లాడేద్దాం ప్రమీల గారితో, రజిత గారితో. హలో ప్రమీల గారు. హలో రజిత గారు. నమస్తే. నమస్తే. హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. వి ఆర్ వెరీ పవర్ఫుల్. మిమ్మల్ని చూస్తే ఆ మాట ఇంకా గట్టిగా చెప్పాలనిపిస్తుంది. ఓకే. అదంతా ఓకే. పోలీస్ ఆఫీసర్ అనగానే ఆబ్వియస్గా భయం ఉంటుంది కొంచెం, అంటే అలర్ట్ అవుతాం. భయం అంటే ఏదో చేస్తారని కాదు, అమ్మో పోలీస్ ఉన్నారు అక్కడ అని. అందులోనూ విమెన్ పోలీస్ అనగానే ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. బట్ ఇవాళ నాన్ యూనిఫామ్లో వచ్చారు, చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాం. ఒక స్పెషల్ విన్నాను నేను, చూశాను, చాలామంది కూడా చూసున్నారు, మిమ్మల్ని చూస్తే గుర్తుపడతారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్గా వచ్చారే, పాటలు పాడే అదరగొట్టారే అని చెప్పి, ఈ కోణం ఏంటి అసలు? ఒక ప్లేస్లో ప్రోగ్రామ్ చేసి ఒక ప్లేస్లో, ఓకే, కాలేజ్లో చేస్తేను వాళ్ళ అబ్బాయిలు వెళ్ళి వాళ్ళకి చెప్పారంట అక్కడ, ఇలా పోలీస్ వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తున్నారు, సో సాంగ్స్ బాగా పాడుతున్నారు, ఆ స్క్రిప్ట్ రాసుకొని దానికి సంబంధించింది మోస్ట్లీ అవేర్నెస్ ఇస్తున్నారని వాళ్ళు చెప్పుకున్నారట ఇంట్లో. ఓకే. చెప్పుకోవడం వల్ల వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు. అవుతేను అవునండి ఇలా చేస్తున్నామంటే వాళ్ళు గ్యాదరింగ్ అంతా చేసుకునేసి మా సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు, అలా వెళ్ళాం. సో హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళడం కూడా. సో మాట్లాడదాం, ఫస్ట్ పాట పాడండి వినాలనిపిస్తుంది డైరెక్ట్ గా. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయం అంతా గతమేనా గుర్తుకురాన క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనావులే.
థ్యాంక్ యూ. పాట ఎంత సూపర్ హిట్, అంత బాగా పాడారు. స్నేహ వల్ల ఆ పాట గుర్తొస్తుంది. అది యాక్టర్ తనే యాక్టర్ అవని. కానీ అసలు భలే పాడారు తెలుసా? సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం, నేర్చుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో పాటలు పాడాలంటే ఫస్ట్ నేనే వెళ్ళి పాటలు పాడేదాన్ని. ఓకే, అలా పార్టిసిపేషన్ అంతే, కంపల్సరీ అన్నమాట. కంపల్సరీగా పాడేదాన్ని. అంతేగాని సంగీతం నేర్చుకోవడానికి టైం దొరకలేదు, నేర్చుకోలేదు. కానీ ఏదైనా వింటే ఇష్టం ఉండేదా? సంగీతం నేర్చుకుంటే బాగుండేది కోరిక ఉండేది మేడం. కానీ ఇంకా కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు, సంగీతం నేర్చుకోవాలంటే వయసుతో పని లేదు. వయసుతో పని లేదు కానీ మాకు టైం సరిపోదు మ్యామ్. అది నిజమే. ప్రస్తుతం మీరు ఏఎస్ఐ అమ్మల్ గారు, మీరు సివిల్ కానిస్టేబుల్. సివిల్ కానిస్టేబుల్ పోలీసులను చూస్తే సంథింగ్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ నాకు. కానీ చాలా సంతోషం మాట్లాడడం. చాలా బాధ్యతాయుతమైన పోస్ట్లు అవి. కేవలం అంటే మన ఇల్లు మన రక్ష, అంటే లేడీ అనగానే భార్య అయితే లేకపోతే ఇంటి ఇల్లాలు అయితే ఆబ్వియస్లీ ఆ రక్షణ తన బాధ్యత అది. కానీ ఇంకా మొత్తం బయటికి ఆ సెక్యూరిటీ ఇవ్వాలి అని అంటే కనుక ప్రెస్టీజియస్ పోస్ట్లు ఇవన్నీ కూడా. యాక్చువల్లీ మాకు మేము గ్రేటే మ్యామ్, డెఫినెట్లీ. ఎందుకంటే వెళ్తుంటే మాకు మేమే సెక్యూరిటీ కదా. డ్రెస్ కాకి అంతే అది. చాలా హ్యాపీ పోలీస్ ఉద్యోగంలో రావడం. ఒకటి మా పిల్లలు కానీ మా ఫ్యామిలీలో కానీ గర్వంగా చెప్పుకుంటారు. మేమైతే చాలా హ్యాపీగా ఉంటాం. ఉద్యోగం అనేది పక్కన పెడతాం, ఈక్వల్ మెన్తో ఈక్వల్ చేస్తాం ఉద్యోగం. రియల్గా ఏ బందోబస్తులు చేసినా కష్టం ఉంటుందా అండి? ఉంటుంది. కష్టం వెనకాల మాకంటూ గౌరవం కూడా ఉంటుంది కదా. ఆ విధంగా చాలా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు అన్నారు వాళ్ళతో పాటు సమానంగా మేము చేస్తాం. అంటే మహిళలకి కొన్ని కొన్ని పొజిషన్స్ లో కొన్ని ప్లేస్ లో ఇబ్బంది అనేది ఎదురవుతుంది. మరి మీకు మహిళా పోలీసులుగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు? అవుతుందా? మా సీనియర్ ఆఫీసర్స్ కి చెప్పుకుంటాం మేము ప్రాబ్లమ్స్. అలా చెప్తుంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. అలా ఏమి ఉండదు. కొంచెం ప్రాబ్లం ఉందంటే కొంచెం వెళ్ళండి పక్కకి, ఆ విధంగా మాకు చేస్తారు. రమల గారు, ఇప్పుడు మీరంటే ఏఎస్ఐ ఖచ్చితంగా, మరి మీకు కానిస్టేబుల్ లెవెల్ లో కానిస్టేబుల్ మేడం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు? ప్రాబ్లమ్స్ అంటే ఏముండదు మేడం. డ్యూటీ చేసుకోవాలి, టైం టు టైం డ్యూటీ చేసుకుంటే అందరు హ్యాపీ, ఆఫీసర్స్ హ్యాపీ, ఇంట్లో హ్యాపీ, ఇంకా అంతే మేడం. గవర్నమెంట్ ఉద్యోగం కదా, మనకంటూ కొంచెం మన కాళ్ళ మీద మనం నిలబడతాము, అందరికీ కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. యూనిఫామ్ అంటే నేను యాక్చువల్లీ అనుకోలేదు యూనిఫామ్ వేస్తాను. నేను డిఎడ్ చేసినాను, టీచర్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంది, ఇది రాసిన మేడం. సో వచ్చేసిందా సెలెక్ట్? భలే వస్తే కొంతమందికి ఎక్స్పెక్ట్ చేయకుండా, బట్ ఏదైనా పబ్లిక్ సర్వీసే కదా. టీచర్ అయితే ఇంకొంతమందికి విద్యాబుద్ధులు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఎంత బాగా మోటివేషన్ ఇస్తూ ఉన్నారు, దాంతోపాటుగా ఇన్స్పిరేషన్ గా కూడా ఉన్నారు. గ్రేట్ ఆవిషన్, సో హ్యాపీ మేడం. డ్యూటీ చేయటం ఇదంతా ఓకే. సరే, కళా బృందం ఉంది, అవేర్నెస్ కల్పిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ దాకా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అలా చేయలేదు మేడం. కాకపోతే మా వంతు మేము ప్రతి కాలేజ్లలో విలేజ్లలో అవేర్నెస్ చేస్తున్నాం. సో అది అందరికి అతుక్కుపోతుంది. అసలు ఎలా అంటే, మేము ఇలా చెప్తుంటే అక్కడ ఏడ్చేవాళ్ళు. విలేజ్లలో మేము స్క్రిప్ట్ వేసుకుంటూ సాంగ్ పాడితే పెద్దవాళ్ళు ఏడ్చి స్టేజ్ మీద వచ్చి చెప్పేవాళ్ళు, పోలీసులు అంటే కొడతారు, భయం ఉంటుంది అని అనుకునే వాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరై మీరు మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని కూర్చోపెట్టి ఇలా చెప్తున్నారంటే మీరు మా పిల్లల కంటే గొప్ప అని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కాలేజ్లలో స్కూళ్ళల్లో అమ్మాయిలు కొంత మిస్టేక్స్ చేసి వాళ్ళకి మైండ్ లో ఉంటుంది. ఆ విషయం మేము చెప్పగానే గుర్తుకొస్తుంది వాళ్ళకి, ఏడుస్తారు. ఏడ్చేసి వాళ్ళు అప్పుడే మారిపోవాలని వాళ్ళకి థాట్ ఉంటుంది. బట్ మారితే బాగుంటుందని మేము కూడా భగవంతుని కోరుకుంటాం. ఉద్యోగం కాబట్టి మేము శాయశక్తుల వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు అంటే పోలీసులు స్టేషన్ కాడికి రావాలని అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు, మారిపోయింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అంతకంటే ఎక్కువ మేము హెల్ప్ చేస్తున్నాం, కానీ వాళ్ళు వినాలని, వాళ్ళు దాన్ని ఆలకించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. అవేర్నెస్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఒక స్టెప్ ముందడుగు వేస్తేనే కదా అవతల నుంచి కూడా ఇంకొక అడుగు పడుతుంది. 2018 నుంచి చేస్తున్నాం. ఓకే, మార్నింగ్ కాలేజ్ స్కూల్ కు వెళ్తాము. ఓకే, మార్నింగ్ ప్రోగ్రామ్, మళ్ళీ ఈవినింగ్ విలేజ్ కి వెళ్తాం. 2 టైమ్స్ ఎవ్రీడే ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది, ఒక సండే తప్ప ఎవ్రీడే చేస్తాం.
ఇంపార్టెంట్ ఏదైనా డ్యూటీస్ పడితే తప్ప మిగతా ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తాం. అంటే స్పెషల్ గా ఒక కళా బృందం అని ఏర్పాటు చేశాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఇలా యువత పాడవుతుంది డ్రగ్స్ వల్లను లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ అని అలా జరుగుతున్నాయి, అలా జరగవద్దనేసి మా సీనియర్ ఆఫీసర్స్ ఒక బృందాన్ని ఏర్పరిచారు. ఎవరు విల్లింగ్ ఉన్నారు, ఈ కళ ఉంది కదా వీళ్ళు, వీళ్ళ ఎవరి కళ ఉంది అని ఒకసారి బయట తీసుకుంటే దాదాపు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అవుతాం. వాళ్ళందరిని తీసుకొని ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చారంతే. అంటే ఈ స్క్రిప్ట్ రాసుకోవడం కానీ దీనికి సంబంధించిన సాంగ్ ఉంటే బాగా హత్తుకుంటుంది కదా వీళ్ళకి. ఏదైనా సందర్భం బట్టి మీరే స్క్రిప్ట్ రాసుకుంటాం, మొత్తం లిరిక్స్ అన్ని కూడా మీరే రాసుకుంటారు ఏదైనా సాంగ్ అయితే? టోటలీ. గ్రేట్ అండి, చాలా. అంటే దీనికి సంబంధించి ముందు అనుభవం లేదు కదా? లేదు మేడం, ఇందులోకి వచ్చిన తర్వాతనే. నేను వచ్చి కూడా 22 ఇయర్స్ మేడం నా సర్వీస్. ఓకే, సో ఇందులోకి వచ్చి మాత్రం 6 ఇయర్స్. 6 ఇయర్స్ అవుతుంది. మీరు? 3 ఇయర్స్ సర్వీస్ మేడం. 3 ఇయర్స్. 2020 బ్యాచ్ కాన్స్టెంట్. మీరు ఓన్లీ సాంగ్స్ పాడతారు అంతే? సాంగ్స్ పాడతాను, ఏదైనా స్కిట్స్ చేస్తారా? ఓకే, పర్ఫామ్ చేసేది కూడా మీరే? మొత్తం అన్ని మేమే. సో 20 మెంబర్స్ ఒకే చోటకి వెళ్తారా లేకపోతే డివైడ్ అవుతారా? ఒకే చోటకి వెళ్తాం. ఒక ప్రోగ్రామ్ మార్నింగ్ చేసామంటే లంచ్ అవర్స్ బ్రేక్ ఉంటుంది, ఆ తర్వాత ఈవినింగ్ విలేజ్ లలో చేస్తాం. ఇలా మీరు కార్యక్రమం చేయడానికి వెళ్ళిన ఏదైనా ప్లేస్ లో మరచిపోలేని సంఘటన ఉందా? ఆ ఉన్నాయి మేడం. ఏం జరిగింది అప్పుడు? ఆమన్గల్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఆమన్గల్ లో జరిగింది. అక్కడను బాణమతిలు అంటారు కదా చేతబడి, అవునవును, అక్కడ చేతబడి చేసి ఒక వాళ్ళని ఇంట్లో ముస్లావుడు వాళ్ళ భార్యను హస్బెండ్ ఇద్దరు చేతబడి చేస్తున్నారని సజీవ దహనం చేశారు. ఎప్పుడు? 2015 లో చేశారు. చేస్తే ఆ ఊరంతా ఎట్లంటే క్యాస్ట్ పరంగాను ఇవంతా బాగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు 15 లో అయితే 18 లో మమ్మల్ని తీసుకున్నారు ఇందులోకి. అది ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఫస్టే అది. అక్కడ చాలా ఎంత మెచ్చుకున్నారంటే మమ్మల్ని, చాలా బాగా చాలా బాగా చేసాం. అక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ ఎలాంటి అవేర్నెస్ ఇచ్చారు మీరు? సేమ్ అంటే విలేజ్ లో అంటే మేము మూఢనమ్మకాలని ఒక స్కిట్ చేసాం. ఓకే, మూఢనమ్మకాలు లేవండి, మీరు నమ్మొద్దు అనేసి ఒక చేసాం. చేసి చూయించాం రియల్ గా, అసలు ఈ చేతబడి అనేది అబద్ధము అని చూయిస్తే వాళ్ళు అప్పుడు నమ్మారు. ఓకే, మారారా? మారారు. గ్రేట్. బట్ ఆ ఊరలంతా చాలా, ఇప్పుడు ఎప్పుడైనా వెళ్తే మీరు చెయ్యబట్టి మా ఊరలందరం కలిసి ఉన్నామని చెప్పుకుంటారు. గ్రేట్ కదండి, అంటే మా వల్ల వాళ్ళు మారీరు అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఒకటి అంటే పురోగతి చూసారు కదా, అలాగే ఉండిపోకుండా మార్పు అనేది. తర్వాత ఇంకా ఏదైనా మేడ్చల్ సైడ్ చేసాం. మేడ్చల్ లో కూడా క్యాస్ట్ పరంగా ఇరు వర్గాలు కొట్లాడుకునే వాళ్ళు, అంటే వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయి ఎత్తుకెళ్ళిపోయాడు అనేసి క్యాస్ట్ పరంగా కొట్లాడుకుని రోజు గొడవలు అవుతున్నాయి. గొడవలు అవుతుంటే మా పాత సిపి సార్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అక్కడ లోకల్ ఇస్తే మా కళా బృందం ఉందండి పంపిస్తాం అనేసి మమ్మల్ని పంపించారు. మేము అక్కడ చేస్తే వాళ్ళు అసలు ఇంకా అయిపోయింది ప్రోగ్రామ్ అంటే దిగట్లేదండి స్టేజ్. ఓకే, దిగట్లేదు, ఇంకా ఉందా ఇంకా ఉందంటే ఇక్కడ వరకు నేర్చుకోండి తర్వాత వచ్చి చెప్తాం అనేసి. అది మెమొరీగా ఉంది చాలా, అంటే బాగా వింటున్నారు. సో మేము చెప్పిన దాంట్లో కూడా మాకు తృప్తిగా ఉంది. మీకు హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందా ఇలా అవేర్నెస్? హ్యాపీ మూమెంట్ అంటే మేడం, నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడినాను అవేర్నెస్ పరంగా, అంటే నాన్న సాంగ్ ఒకసారి పాడండి. నీ మనసే విన్నా అమృతం కన్నా, నీ ప్రేమే మిన్నా నానా ఓ నానా, నీ మనసే విన్నా అమృతం కన్నా, నీ ప్రేమే మిన్నా ఏ చోటను ఉన్నా నా మదిలో నీవే నానా, ఏ చోటని ఉన్నా నా మదిలో నీవే నానా, కనిపించే దైవం నీవే నిన్నే పూజిస్తా, ఐ లవ్ యూ నానా, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. సో నేను ఈ సాంగ్ నేను ఫస్ట్ పాడాను మేడం. ఎవరు రాశారు అంటే ఇది యూట్యూబ్ సాంగ్. యూట్యూబ్ సాంగ్ కానీ మేమే రాసుకొని పాడితే అక్కడ ఉన్న మేడం ప్లేయర్స్ వాళ్ళు ఉంటారు, చాలా మంది లేడీస్ అక్క వాళ్ళు అందరు వచ్చి నన్ను కలిసి వాళ్ళ నాన్నను తలుచుకొని వీడియో కాల్స్ చేయడం, మాట్లాడుకోవడము,
అది జరిగేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. కనెక్టింగ్ గా ఉంటుంది కదా, చాలా ఏడ్ చేశారు మొత్తం స్టేజ్ మీదకి వచ్చి మా నాన్నని మీరు గుర్తు చేశారు, అసలు మీలాంటి పోలీసు వాళ్ళు ప్రతి రోజు వస్తే బాగుంటది, ప్రతి ప్లేస్ లో రావాలి, ప్రతి విలేజ్ కి రావాలి అని మా సిపి సార్ కి అప్పుడు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. పాత సిపి సార్ సజ్జన సార్. ఎక్కడ ఎక్కడ జరిగింది ఇది? ప్రతి ప్లేస్ లో ఎక్కడ చేసినా ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు అలా చేస్తుంటారండి? దాదాపు 500 ప్రోగ్రామ్స్ చేశాం మేడం. గ్రేట్. ఒక 3-4 lakhs పబ్లిక్ చేశాం. ఇప్పుడు ఒక నెలలో ఎన్ని కార్యక్రమాలు చేస్తారు? ఇంకా రోజు ఉండనే ఉంటారు? రోజు ఉంటుంది, రోజుకు 2 ఉంటుంది, 1 ఉంటుంది. మరి అంత లాంగ్ జర్నీస్ వెళ్తారు కదా, ఇబ్బంది అవుదా? నైట్ 2 అవుతుంది మేడం మాకు అక్కడే. ఓ మై గాడ్. ప్రోగ్రామ్ అయ్యేసరికి 10:30 అవుతుంది. 10:30 భోజనం చేసుకుని బయలుదేరితే ఆఫీస్ కి వచ్చేసరికి 2:30 అవుతుంది. 2:30 అక్కడికి వెళ్ళి బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి 3:30 మళ్ళీ మార్నింగ్ ఉంటుంది. అయ్యో ఇంత కష్టం. రెస్ట్ అనేది ఉండదు? రెస్ట్ సండే ఉంటుంది మేడం. మా ఉద్యోగ ధర్మం అది అంతే. మేము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలి, మా వల్ల కొంతమంది మారితే మాకు చాలా హ్యాపీ, మా పిల్లల భవిష్యత్ అనేది నిలబడుతుంది. అంటే మిస్ అవుతున్నాం ఫ్యామిలీని స్పెండ్ చేయట్లేదు? అలా ఏం లేదు, ఒక్కొక్కసారి పార్టీ ఏదన్నా ఫంక్షన్స్ వస్తే అలా ఉంటుందే తప్ప మిగతా అప్పుడు ఏం ఉండదు. ఇప్పుడు 20 మంది కార్యక్రమానికి వెళ్తారు, ఎక్కడైతే ప్రోగ్రామ్ అక్కడికి వెళ్తారు కదా, ఇక్కడ సడన్ గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీకు లీవ్ పెట్టుకోవడానికి కుదురుతుందా? కుదురుతుంది, ఎమర్జెన్సీ అయితే ఇస్తారు మేడం. అంటే ఆఫీసర్స్ మమ్మల్ని కూడా గుర్తిస్తారు కదా, మా వర్క్ ని గుర్తిస్తారు. సో ప్రతి ఒక్కరికి అవసరానికి ఏముంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అంత ఇదిగా కూడా ఏం లేదండి ఇప్పుడైతే. అంటే ఈ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు, లిరిక్స్ అవి రాసేటప్పుడు, కాన్సెప్ట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఎవరు అంటే ఇన్స్పిరేషన్ ఎవరు, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా సేకరిస్తారా, ఎవరన్నా అడుగుతారా? మేమందరం కూర్చుంటాం మేడం, కూర్చొని ఒక పిఎస్ లో ఈ రోజు ఫోక్సో యాక్ట్ జరిగింది కేసు, దాని గురించి నేను పిఎస్లలో వర్క్ చేశాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ వర్క్ అనేది తెలుసు. తెలుసు కాబట్టి దాని ప్రకారం డౌరీ అరెస్ట్మెంట్ ఉంటుంది. డౌరీ అరెస్ట్మెంట్ లో ఏం జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ కి అత్తమామలకి అనేది నాకు కొంచెం థాట్ తెలుసు. దాని ప్రకారం మేమంతా కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేస్తాం, చేసి మేమే రాసుకుంటాం, నెక్స్ట్ డే ఆ ప్రోగ్రామ్ చేసేస్తాం. చేసేసి దానికి ఒక సాంగ్స్ ప్రిపేర్ చేసుకుంటారు వెంటనే పిల్లలు, చేసుకొని పాడేస్తాం. అంతే అంతే. ప్రిపరేషన్ ఎంత అంటే టైం ఏమైనా ఉంటుందా? ఇంత టైం ఇన్ని రోజులు అని ఉంటుంది? ఒక వన్ డే ప్రిపరేషన్ చేసుకుంటాము, నెక్స్ట్ డే దాన్ని చేసేయాలంతే. చేసినవి మళ్ళీ ఇంకొక దగ్గర ప్రోగ్రామ్ అలా చేస్తారా? రిపీట్ ఏమైనా అవుతాయా? రిపీట్ ఒక్కొక్క దగ్గర అవుతుంది. అంటే ఆ ప్లేస్ లోనే కాదు, వేరే ప్లేస్ లో అవుతుంది. సేమ్ ప్లేస్ లో సేమ్ స్కిట్ సాంగ్ చేయము, వేరే దగ్గర చేస్తాము. సో ఇంకా డ్యూటీ చేయాల్సి వస్తే? అప్పుడు డ్యూటీ చేయాల్సి వస్తే అంతా సివిల్ డ్రెస్ వదిలేస్తాము, యూనిఫామ్ వేసుకొని ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ప్రోగ్రామ్స్ కి మాత్రం యూనిఫామ్ వేసుకోరు? లేదు, సివిల్ డ్రెస్ మేడం. మాది కోడ్ ఉంటుంది, వైట్ టాప్, బ్లూ ప్యాంట్, బ్లూ చున్నీ. మగ పిల్లలకు కూడా అంతే. మహిళలు ఎంత మంది? పురుషులు ఇద్దరం ఉన్నాం మేడం, పురుషులు అయితేనేమో 8 మెంబర్స్ ఉన్నాం. ఓకే, మొత్తం 10 మెంబర్స్. ఇప్పుడు 20 ఉండే మేడం, మొన్న ట్రాన్స్ఫర్ అయ్యారు కొంతమంది, ఇప్పుడైతే 10 ఉన్నాం. మరి మీకు వేతనాలు ఎలా ఉంటాయి డ్యూటీ పరంగా? మీకున్న జాబ్ బట్టేనా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు? మాకు 15% ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, సో మాకు సరిపోతుంది, మాకు జీతాలు బాగానే ఉంటాయి మేడం. మేము సీనియర్, నేను సీనియర్ ని కాబట్టి నాకు బాగానే ఉంటుంది, అమ్మాయికి పర్లేదు. ఎంతైనా ప్రోగ్రామ్ అని అనగానే ఊర్లో ఏర్పాటు చేసినప్పుడు రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, ఉంటాయి, వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అవుతాయి. వాళ్ళకి తెలీదు ఫస్ట్ పోలీస్ అంటే కొడతారు, తిడతారు, వాడు అనేది ఒక అనుకుంటారు. మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళు మెచ్చుకుంటారు. ఫస్ట్ అయితే ఏదేదో అనుకుంటారు, ఆ వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళకేం తెలుసులే అనుకుంటారు. అవేర్నెస్ అనగానే ఎవరు ముందుకు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. అందుకే డాన్స్ చేసేది, సాంగ్స్ అని వేసేది, ఆ విధంగా వీళ్ళకి కొంచెం మనుషులకి హత్తుకుంటది అనేసి ఆ స్కిట్ కి ఆ సాంగ్ చేస్తాం. చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి, నెక్స్ట్ మంత్ రావాలి, మీ ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టాలి అనేది చాలా బాగా చెప్పుకుంటాం. మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఇలా చేసినందుకు, ఒక మంచి జరిగింది మా కార్యక్రమం వల్ల అలాంటి సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి మేడం. ఒక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయింది, పేరు చెప్పను, కాలేజ్ పేరు కూడా చెప్పను. ఓకే, అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసి పేరెంట్స్ చాలా సఫరింగ్ చేసింది ఆ పాప. చేయడం వల్ల మేము ప్రోగ్రామ్ చేసిన తర్వాత అమ్మాయి చూసింది, అంటే అప్పటికి హస్బెండ్ తోనే ఉంది, ఉండి చూసింది. చూసి అప్పటికి 4 మంత్స్ 5 మంత్స్ అయింది, అబ్బాయితోనే ఉంటుంది. వాళ్ళ విలేజ్ లో మేము ప్రోగ్రామ్ చేసాం, ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని చేసాం. చేస్తే కంప్లైంట్ వచ్చింది గురించి?
పిఎస్ కి వస్తే పిఎస్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, కళా బృందం వాళ్ళు ఇట్లా ప్రోగ్రామ్ చేయాలి, ఈ విలేజ్ నుండి ఇట్లా అమ్మాయిలు చిన్న ఏజ్ మేడం, 8th క్లాస్ అమ్మాయి. 8th? ఓ మై గాడ్, నేను కాలేజ్ అనుకుంటున్నా. నో, మైనర్. అయినా యాక్సెప్ట్, ఆ ఊర్లో అంటే కొంచెం అదే విధంగా నడుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ప్రతిరోజు ఏడ్చుకొని వాళ్ళు తిండి తిప్పలు మానేసి చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్లో మా అమ్మాయిని ఎట్లనే రప్పించంటే అమ్మాయిని హాస్టల్ జాయిన్ చేశారు, హాస్టల్లో సూసైడ్ చేసుకొని చనిపోతాను అది అని చెప్పి ఆ విధంగా అనడం వల్ల ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల అలా జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళాం ప్రోగ్రామ్ చేయడానికి. ప్రత్యేకించి వాళ్ళ కోసమే వెళ్ళాం. ఆ రోజు అయితే వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆ అమ్మాయి నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో, అత్తగారి ఇంట్లో లేదు, తల్లిగారి ఇంట్లో ఉంది. ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అమ్మా, మీరు చేసిన ప్రోగ్రామ్ వల్ల ఒక లైఫ్ నిలబడింది, ఒక పేరెంట్స్ పిల్లని కోల్పోకుండా కాపాడుకున్నారని చెప్పారు. మాకు అంతకంటే మించింది ఏం లేదు ఇంకా. సో అంటే అమ్మాయి అంతలా వచ్చేయడానికి చాలా అంటే ఎఫెక్ట్ చూపించింది మీరు చేసిన స్కిట్ అనేది. ఏం చేశారంటే పాట రూపంలో చెప్పారా లేకపోతే స్కిట్ లాగా? స్కిట్టే చేశాం. ఎలా అంటే తల్లిదండ్రి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పెంచుతారు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయిని పెంచి చాలా ఆ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుని ఎదల మీద తన్నేసి వెళ్ళిపోతుంది. అంటే నేను మదరు, ఇంకా అబ్బాయి ఫాదర్గా ఉంటారు, ఈ అమ్మాయి కూతురు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, చదువుకుంటూ అబ్బాయికి లవ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. మేము సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, చేస్తే కూడా అమ్మాయి కనికరించదు. కనికరించకుండా అక్కడనే మైకంలో పడిపోతే అప్పుడు ఆ మైకంలోకి వెళ్ళి బయట తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి లాస్ట్కి పేరెంట్స్ సూసైడ్ అయిపోయిందని చెప్పేసి అమ్మాయి వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని అప్పుడు బయటకు వచ్చింది. అలా చేసి అప్పుడు పాడారు. సో ఎంత బాధపడుతున్నారో నా తల్లిదండ్రిని ఇలా చేయటం వల్ల అని అమ్మాయికి అనిపించింది. అమ్మాయికి అనిపించింది అంటే నన్ను కని పెంచి పెద్ద చేస్తే నేను చేయడం కూడా తప్పే కదా అనేసి, ఈ పోలీసులు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు, నేను ఎందుకు మారవద్దు అని. కొన్నిసార్లు మనం గుడ్డిగా కొన్ని కొన్ని చేసేస్తామండి, అర్థం కాదు తెలియక అంటే ఆ డ్రామాలో ఉంటాం కంప్లీట్ గా, అదే ఆలోచన అనేది ఉంటుంది. ఎవరు చెప్తే గానీ అర్థం కాదు, అర్థం కాదు. అది చిన్నతనం కదండి, ఆ ఏజ్ అంతే. ఇంటర్ దాటినాక వాళ్ళకి మెచ్యూరిటీ మైండ్ పెరుగుతుంది తప్ప ఆ లోపు పిల్లలు చాలా భద్రంగా దాచుకోవాలా, అది ఆ పేరెంట్స్ చేయని తప్ప. ఏంటంటే లాడ్గా పెంచడం ఒకటి, ఒక్క కూతురని పెంచడం రెండోది, ఏది అడిగితే అది ఇచ్చేయడం ఇంకోటి. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు. ఓకే, అంటే ఎప్పుడైనా కలవటం లేదు. అప్పుడు తర్వాత ఫోన్ చేశారు, మేము చాలా అందరం గ్రూప్ డిస్కషన్ చేసి మన వల్ల కొంతమంది మారుతున్నారు. మా సిపి సార్ దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. తను మమ్మల్ని మెచ్చుకున్నారు, మెచ్చుకొని అందులో మాకు 2,000 రివార్డ్ ఇచ్చారు, క్యాష్ రివార్డ్. మాకు ఇంకంతకంటే ఎక్కువ ఏం కావాలి, ఉద్యోగంలో ఇంత బాగుంటుంది, మాకు ఇంత హ్యాపీగా చేస్తున్నాం అంటే. యూనిఫామ్ చేసే దానికని డబల్ చేస్తాం మేము కదా, యూనిఫామ్ తో చేసే ఉద్యోగం చేస్తున్నాం, దీంతో చేయడం రెండు. అటు మానసికంగా వాళ్ళు ఎలా ఉన్నారో క్షేమంగా మళ్ళీ వెళ్ళేలా చేయటం, అన్ని రకాల పనులు అన్ని రకాలుగా. ఇంకోటి ఏంటంటే చిన్న విషయం చెప్పాలి, నేను గద్వాల్లో వర్క్ చేసేదాన్ని. ఓకే, అప్పుడు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాను. సో మా నేను రైల్వే ట్రాక్ పక్కకు మాకు హౌస్ ఉంది. ఓకే, నాకు ముగ్గురు ఆడపిల్లలు, చిన్నపిల్ల చదువుకుంటున్నారు. అయితే నైట్ మిడ్ నైట్ నేను 9 డ్యూటీ దిగేసి ఇంటికి వెళ్ళిపోయినాము, ఇంటికాడ ఉన్నాము. తమిళియన్స్ రెంట్కి ఉంటారు అక్కడ పక్కనే. అప్పుడు ఈ ఉద్యోగం కాదు, మామూలు పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తాను. ఓకే, భార్య భర్తలు తల్లి తండ్రి అంతా తినేసి పడుకున్నారు, పాలు పెట్టేసి పొయ్యి మీద పడుకున్నారు. అమ్మాయి నిండు గర్భిణి ఉంది. ఓకే, పడుకుంటే ఆ స్టవ్ వాళ్ళు చూసుకోలేదు, అలాగే లైట్లు అంతా ఆన్లో ఉన్నాయి, వాళ్ళు మర్చిపోయారు. గ్యాస్ అంతా లీక్ అయిపోయింది, బ్లాస్ట్ అయిపోయింది మొత్తం హౌస్ అంతా. సో టోటల్ డెత్, వాళ్ళు కొన ప్రాణాలతో కొట్టుకుంటారు. అంటే నాకు గ్యాస్ పేలడంది వినిపించింది, మాకు వాళ్ళకి దాదాపు 250 యార్డ్స్ డిస్టెంట్ ఉంటుంది ట్రాక్ అవతలకి, నేను ట్రాక్ ఇవతలకి వీళ్ళుంటారు. నేను పడుకొని ఉన్నాం కదా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఇక నాకు సౌండ్ గ్యాస్ సౌండ్ అంటే నాకు ఏదో బాంబు అలా పడి అక్కడ రాయలసీమ దగ్గరలో ఉంటుంది. సో అలా అనుకున్నా నేను, అనుకుని నేను డోర్ ఓపెన్ చేసి చూడంగానే అసలు కేకలు బబ్బలు వినపడుతున్నాయి అమ్మాయిలే. ఏంటైందని చెప్పేసి నేను అట్లాగే టవల మీదేసుకొని పరిగెత్తాను నేను నైట్.
పరిగెత్తితే ఇంట్లో అందరండి ఎక్కడెక్కడ పడిపోయిన్నారు పాపం. స్పాట్ లో నేను 108 కి ఫోన్ చేసి మా పిఎస్ కి ఫోన్ చేసి మా పిఎస్ వాళ్ళు వచ్చి నేను అదే నా నైటీ డ్రెస్ లోనే వాళ్ళని నా చేతుల ప్రామిస్ గా చెప్తున్నాను నా చేతుల మీద ఇలా వేసుకెళ్ళాను నేను ఆ ప్రెగ్నెంట్ లేడీని. నాకు ఆయన ఆమె అంతా కాలిపోయి చర్మం అంతా ఊడిపోతుంది. ఊపిరి ఉంది. మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. బేబీ లోపల చనిపోయి ఉండొచ్చు మేబీ. తల్లి తండ్రి హస్బెండ్ ఆమె ఇలా పట్టుకున్నాను నేను. అక్కడ ఎవరు సాయం వస్తలేరు, చుట్టుపక్కల అంటే కాలిపోయారు కదా మొత్తము అంతా, ఇలా కారిపోతుంది చర్మం అంతా ఊడిపోతుంది. అప్పుడు నేను ఇలా కాలు పట్టుకున్నాను. నాకు ఇంకా అసలు నాకు భయం వేసింది, కానీ నేను చేయకపోతే అసలు నేను ఉద్యోగాన్ని కూడా అన్ఫిట్ అనుకుంటానని ఇలా పట్టుకున్నాను. మా ఏఎస్ఐ సార్ రాజు సార్ అంటే రిటైర్డ్, అతను తను నేను లేడీ ప్రెగ్నెంట్ అని అంబులెన్స్ లకి ఎత్తాము. మిగతా వాళ్ళందరినీ బెడ్షీట్లు తీసుకొచ్చి వాళ్ళకి అంటే చర్మం ఊడిపోతుంది కదా పట్టుకోలేకపోతున్నారు, బెడ్షీట్ లో పడుకోబెట్టి కర్నూలు వెళ్ళామండి నైట్ హాస్పిటల్. గద్వాల నుంచి 100 యార్డ్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి జాయిన్ చేశాం, కానీ ఎవరు బతకలేదు. తీసుకెళ్ళామన్న తృప్తి ఒకటి ఉంది, నేను నా ఉద్యోగ ధర్మంగా నేను చేశాను హెల్ప్ అని ఒకటి ఉంది, కానీ వాళ్ళు ఎవరు బతకలేదు. 4 డేస్ 3 డేస్ బతికారు. సో చాలా ఏడ్చాను నేను, నా వల్ల ఒక్కరు బతికినా చాలా బాగుంటుంది. చేశాను నా లైఫ్ లో అసలు అలాంటి ఇన్స్టెంట్ చూడొద్దు అనుకున్నాను. నేను సెకండ్ డే వెళ్ళాను, మేము మళ్ళీ మేము రాసుకోవాలి కదా ప్రాసెస్ అంతా, వెళ్ళాము. వెళ్తే ఇలా మాకు అన్ని చెప్పారు అన్నట్టు, వాంగ్మూలం ఇచ్చారు. అదొక చాలా బాధ పిగిలిపోయింది అది. కానీ మీకు సాధ్యమైనంత మీరు చేయగలిగారు, బాధపడక్కర్లేదు ఆ విషయంలో. రచిత, మీకు ఏదైనా మెమరీ అలా ఉందా? నాకేం లేదు. నేను ఈ కళా బృందంలో వచ్చి 1 ఇయర్ అవుతుంది. 6 మంత్స్ నేను ఎంఎల్లో వెళ్ళిపోయినా, మళ్ళీ రీజాయిన్ అయినా. ఓకే, పిఎస్ లోనే చేసిన మేడం. ఆ తర్వాత నుంచి ఇలా చక్కగా సాంగ్స్ పాడుతూ. మా బ్యాచ్ కూడా 20 మెంబర్స్ కానీ 15 మెంబర్స్ కానీ మంచి ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, కమిటీ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అది స్పాట్ లైన్ చేసేస్తాం. ఇది ఈ స్కిట్ ఇక్కడ ఈ కాలేజ్ లో ఈ ర్యాగింగ్ గురించి జరుగుతుంది. ర్యాగింగ్ స్కిట్ చేయాలంటే చేసేయాలి, ర్యాగింగ్ గురించి సాంగ్ పాడాలంటే పాడేయాలి. అంత ఉంటారు పిల్లలు, కేపబుల్ ఉంటారు. సో ఇప్పుడు కొంచెం రకరకాలుగా చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ర్యాగింగ్ అని ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ర్యాగింగ్ గురించి ఎలాంటి పాటలు పాడతారు? చైతన్యం, ఇది చైతన్యం, సైబరాబాద్ పోలీసుల చైతన్యం. చైతన్యం, ఇది చైతన్యం, సైబరాబాద్ పోలీసుల చైతన్యం. వాడవాడలా ప్రజల సంరక్షణ ధ్యేయంగా, వాడవాడలా ప్రజల సంరక్షణ ధ్యేయంగా. ప్రతి వీధిలో సిసిటీవీ కెమెరాలు పెట్టారు. చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ కి ఒక్కసారి చేయండి. చైతన్యం, ఇది చైతన్యం, సైబరాబాద్ పోలీసుల చైతన్యం. అంటే ఇంకా బాగుంటుంది. సో అంటే సీసీ కెమెరాల వల్లను ఇంకా ర్యాగింగ్ అవన్నీ దీనికి సంబంధించి కలిపి మొత్తం టోటల్ సాంగ్ ఉంటది. ఎవరు రాశారండి ఈ సాంగ్? మేమే రాసుకున్నాం. ఎంతసేపట్లో రాయగలుగుతారు ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్? ఒక రోజు కూర్చుంటాం అండి, ఒక రోజు కూర్చొని స్కిట్ అయిన సాంగ్స్. ఒకవేళ మాకు కాలేజీలకెళ్ళి ఫోన్లు వస్తాయి, మా దగ్గర యువత ఇలా పాడవుతుందని డ్రగ్స్ కోసం, దానికోసం ప్రిపేర్డ్ అవుతాం. ఈ మధ్యలో కొంచెం బాగా డ్రగ్స్ ఉంది కదా, దానికోసం యువత నీ పయనమేట్ అనేసి ఒక స్కిట్ రాసాం. యువత నీ పయనమేట్, నీ ప్రయాణమేట్ అంటే నువ్వు మంచి దారిలో వెళ్తున్నావా చెడు దారిలో వెళ్తున్నావా అనేది చేసి చూపిస్తున్నాం. ఒక తల్లి తండ్రి ఉంటారు, కొడుకు ఉంటాడు. కొడుకు కాలేజ్ కని పంపిస్తేను ఆ కొడుకు ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి గంజాయి తాగడము, గంజాయి అమ్మడము, డ్రగ్స్ తీసుకోవడము, అమ్మాయిలని వేధించడము. కాలేజీ అమ్మాయిలు ఇక్కడ బస్టాప్లలో నిలబడితే వాళ్ళని వేధించడం, రోడ్డు వెంట వెళ్తున్న పెద్దవాళ్ళ మెడల్ చైన్స్ స్నాచ్ చేయడం, అలా చేస్తున్నారనేసి ఆ స్కిట్ ద్వారా వాళ్ళకి చూపిస్తున్నాం. సో ఆ పిల్లలు కొంచెం మార్పులు వస్తున్నాయి. నిజమే కదా మనం ఇలా తయారవుతున్నాం, డ్రగ్స్ తీసుకోకున్నా కానీ వాళ్ళకి కాస్త అనిపిస్తుంది. సరే తల్లిదండ్రి
కష్టపడి కూలీ నాలి చేసి వాళ్ళు 100,000 రూపాయలు 50,000 తీసుకొచ్చి ఫీజు కడుతుంటే మనం ఇలా చేయకూడదు కదా అనేసి వాళ్ళకి మార్పు వస్తుంది. వాళ్ళు వాళ్ళకి వాళ్ళే తమ్ముడుకుంటున్నారు మనసులలో, అంటే మేము చేస్తుంది తప్పు కదా మారాలి అని కొంత అది చెప్తున్నాం. ఓకే, సో ఇలా సాంగ్స్ ద్వారా. ఇంకా పాటలు ఏవైనా? ఇంకా అంటే పోలీస్ కి బార్డర్ లో గిట్టంగా ఉంటారు కదా సైనికులు, వాళ్ళ గురించి కొంచెం సాంగ్ పాడతాను. ఓకే. బార్డర్లో సైనికుడా భారత్ కో రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలేస్తేవా, ఓ సైనికుడా దేశం కోసం ప్రాణాలేస్తేవా. బార్డర్లో సైనికుడా భారత్ కో రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలేస్తేవా, ఓ సైనికుడా దేశం కోసం ప్రాణాలేస్తేవా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఆ తల్లే దేశం కోసం జవాన్ చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలే, జై జవాన్ జై కిసాన్ వీరకు సలాంలే. బార్డర్లో సైనికుడా భారత్ కో రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలేస్తివా, ఓ సైనికుడా దేశం కోసం ప్రాణాలేస్తివా. గ్రేట్, నిజంగా మంచి సాంగ్స్ ఇవి. గుర్తు చేస్తున్నారు ఒక్కసారి అందరినీ కూడా మీరు పాటల ద్వారా. అలా సైనికులది ఏదన్నా జరిగినప్పుడు విలేజ్లలోకి వెళ్ళి పాడతాం. వాళ్ళ పిల్లలు కూడా కొంత కోల్పోయి ఉంటారు కదా బార్డర్ ఫ్యామిలీకి ఎంత పెయిన్. ఆ ఫ్యామిలీ అసలు ఆ రోజు వాళ్ళ పిల్లలు గుర్తు చేసుకొని చాలా బాధపడతారు. అలా ఒకసారి కానీ అంత ధైర్యంగా వాళ్ళు బాధ్యతగా పంపిస్తారు చాలాకి. వాళ్ళ వీళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది, నిజమే, మనం చెప్పలేము. అది ఆయన్ని మెచ్చుకుంటాం ఒక, కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు, చాలా కొన్ని నిజంగా ప్రౌడ్ మూమెంట్స్ అవన్నీ. రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చెప్పండి. వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఆ వాతావరణం? ఎప్పుడు అంటే ఈ హడావిడి వేరు, అఫ్ కోర్స్ ఎంత మైకులు ఈ బృందం అంతా ఉన్నా కూడా అది కంప్లీట్ గా ఒక అంటే సీరియల్ కి సంబంధించిందో లేకపోతే ఒక ఏమంటారు సెట్ కంప్లీట్ గా కదా, అదంతా ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ కి సంబంధించింది. కెమెరాలు హడావిడి కూడా మేము అక్కడికి వెళ్తామని అనుకోలేదు. సో వాళ్ళు తీసుకెళ్ళినందుకు మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళాం కదా, మా నుండి అవేర్నెస్ అనేది టోటలీ స్ప్రెడ్ అవుతుంది, ఇంకొంతమందికి తెలుస్తుంది. అరే పోలీస్ కళా బృందం వాళ్ళు అవేర్నెస్ చేస్తున్నారు, ఇక్కడ కూడా చేశారు, ఆ పలనోళ్ళు పలాన కాలేజ్ లో చేశారు, స్కూల్లో చేశారు, విలేజ్ లో చేశారని మొత్తానికి తెలిసిపోయింది. అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేటప్పుడు అంటే మీరు ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అన్నప్పుడు కూడా యాంకర్ రష్మి గారు అంటే ఇంద్రజ గారు గెస్ట్, ఆవిడ ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ లో ఎక్కడ ఇలా రాలేదు. సో అనేది అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అంటే అసలు మేము కూడా ఇక్కడికి వచ్చామంటే మాది కొంత గుర్తింపు అనేది బయటకు వచ్చింది కదా, మా ఆఫీసర్స్ కూడా మెచ్చుకున్నారు. ఎంతసేపు ఇచ్చారు మీరు ప్రోగ్రామ్? 20 మినిట్స్ ఇచ్చాం. 20 నిమిషాలు 12 మినిట్స్ సాంగ్స్ కి వాటికి ఇచ్చాం, మాట్లాడడానికి 20 ఒక 8 మినిట్స్. సో పర్ఫామ్ చేసేసారు, అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ఏం మాట్లాడారు అందరూ? అందరైతే చాలా మెచ్చుకున్నారు, మీరు రియల్ పోలీసులు ఉండి మీకు సాంగ్స్ కూడా వచ్చా, మీరు ఇలా కూడా చేస్తారా, అసలు మిమ్మల్ని నమ్మలేకపోతున్నాం అని చాలా ఎగ్జిట్ గా చెప్పారు. ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటారా అనేది ఒక క్వశ్చన్ అందరికి. అంటే పోలీసులు అంటే లాఠీ వేసుకొని వెళ్తా కొట్టడం దాన్ని స్టార్ట్ చేస్తారు, యూనిఫామ్ అంటేనే భయపడతాం, మీరు ఇలా ఫ్రెండ్లీగా కూడా ఉంటున్నారంటే గ్రేట్ అండి అని చాలా మెచ్చుకున్నారు. ఇంద్రజ మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పోలీసులు. ఇంకో మేడం అయితే మా పిల్లలు పోలీస్ అని భయపెట్టిచ్చేసి అన్నం పెడతాం మేము, అసలు మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు అనుకోలేదు అని చాలా హ్యాపీగా చెప్పారు. అండ్ అక్కడ మిగతా ఆర్టిస్టులు కొంతమంది అందరు మెచ్చుకుంటున్నారు, మీరు పోలీసులు అంటే అసలు నమ్మే సఖ్యమే కాదు, మీరు ఇంత సాంగ్స్ ఇలా పాడుతున్నారంటే చాలా గ్రేట్. ఒక్కొక్క సాంగ్ ని ఎంతో సేపు ప్రిపేర్ చేస్తారట, మేమైతే అసలు విత్ ఇన్ 5 మినిట్స్ లో అనుకున్నాము వెళ్ళిపోయినాము,
వాళ్ళే సాంగ్స్ లిస్ట్ ఇచ్చారు మాకు. ఓ అదే అడగాలని అనుకున్నా. వాళ్ళే ఇచ్చారు సాంగ్స్. మీరు అనుకున్నవేవి కాదు, వాళ్ళే ఇచ్చారు. సో మేము తొందరగా పాడేసాము. మాకు అసలు ప్రాక్టీస్ కి టైం లేదు, ఏం లేదు, సడన్ గా జరిగిపోయింది. 2 అవర్స్ కదా మేడం షూటింగ్ అంటే వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. ఓకే, అక్కడికి వెళ్ళి 5 మినిట్స్ కూర్చున్నాము, తర్వాత స్టార్ట్ చేశారా. ఓకే, రష్మి ఏమన్నారు మరి? చాలా మెచ్చుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరితో మాట్లాడినాము. ఆది గారు గుటంగా వచ్చి మాట్లాడారు. ఏమన్నారు? ఏం లేదు మేడం, అంటే పోలీసులు అంటే ఒక లాఠీ పట్టుకుంటారు మేడం, డాన్స్ చేస్తుంది, ఈ పాటలు పాడుతుంది అని సడన్ గా. నిజమే, అసలు మీరు పాట పాడేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ పాడారు కదా అందరూ, అట్లనే కాదు డాన్స్ ఆ మూమెంట్స్. అవును, ఎంజాయ్మెంట్ అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ స్టేజ్ వరకు వెళ్ళడం అనేది అసలు అది ఆపర్చునిటీ రాదు కదా. మా మేడం గిటంగా మాకు అప్పుడప్పుడు మాకు ప్రాక్టీస్ టైంలో బాగా ప్రాక్టీస్ చేపిస్తుంది. అంటే ఉట్టి ఉండదు, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి మాకు ప్రైవేట్ వాళ్ళు, బ్యాండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మ్యూజిక్ వాయిస్ ఉంటారు. ఏదన్నా మూవీ సాంగ్స్ అవి ఇవి పాడుతూనే ఉంటాము. ఒకవేళ సంగీతం లేకున్నా వాయిస్ అనేది మంచిగా క్లియర్ అవుతుంది. మేడం గారు ఒక మాట చెప్పేసరికి ఇంకా మేమందరం మా టీమ్ మెంబర్స్ అందరూ పాడాము. సో తొందరగా అయిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. 2 అవర్స్ స్పెండ్ చేశారు అంతేనా? ఓకే, ఇంకోటి ఏంటంటే మాకు మా కమిషనరేట్ లో బతుకమ్మ పండగ చేస్తారు, అప్పుడు కూడా మేము పాడతాం. ఓకే, బోనాలకి, బతుకమ్మకి, ఇంకా ఎనీ ఏదైనా ఫెస్టివల్స్ చేస్తే ఉమెన్స్ డే రోజు మేమే పాడతాం. బట్ ఇది ఇంకా స్పెషల్ కదా, ఒక కార్యక్రమంకి వెళ్ళి ఒక టీవీ షోకి వెళ్ళి పాడడం అనేది చాలా బాగుంది. మరి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మీకు? మాకేమి అంటే మాకేమి ఇవ్వలేదు అంటున్నారు రజిత గారు. అలా ఏం లేదు, చాలా వాళ్ళ బ్లెస్సింగ్ అంతే చాలు మాకు. అంటే మాకు ఆ స్టేజ్ వరకు వెళ్ళడమే హ్యాపీ అనిపించింది. ఇంకా ఆఫీసర్స్ కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం చాలా గ్రేట్. నిజమే కదండి, అది ఎందుకంటే మా అవేర్నెస్ అనేది సార్ వల్ల కూడా తెలుసు కాబట్టి. సో దీని వల్ల కూడా మన పోలీస్ అనేది అవేర్నెస్ చేస్తున్నారని తెలుస్తుందని మా ఆఫీసర్. మీరు చేసే కొంతమందికి ఊర్లు అక్కడ వరకే పరిమితంగా ఉండేవి, ఇప్పుడు ఛానల్ ద్వారా తెలిసిపోయింది. అందరు కాల్ చేసి అడగడము, మా ఫ్యామిలీలలో కానీ ఫ్రెండ్స్ లో కానీ మా డిపార్ట్మెంట్ లో కానీ, వా వండరక్క వండరక్క, అసలు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశారు, సెల్ఫీలు అడుగుతారు చూడండి, రజిత గారిని, ప్రమీల గారిని అడుగుతారు. నేనే రజిత కానీ చెయ్యి షూట్ అవుతుంటే మేడం కొంచెము నర్వస్నెస్, అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా స్టేజ్ పై, ఆ కెమెరాలు, ఆ రోలింగ్ అంతా కొంచెం కొత్తదనం కదా. సో మధ్యలో మేడం చెప్పారు, నువ్వు ఫ్రీగా ఉండి కొంచెం ఎంజాయ్ చేస్తూ పాడు, హ్యాపీగా పాడితే అది ఆటోమేటిక్ వస్తుంది అనేసరికి మేడం చెప్పే వరకు నేను ఇంకా హ్యాపీగా పాడేసాను. అసలు నాకు తెలియదు, మంచి ఎక్స్పీరియన్స్ కదా, మంచి గుర్తుండిపోతుంది. ఎప్పటికీ ఎవరితో చెప్పుకోవాలి, మా దాంట్లో చిన్న అమ్మాయి. అవునా? ఓకే, అందరు ఫ్రీగా ఉంటాం కాబట్టి అమ్మాయి చెయ్యి అంటే చేసేసింది డైరెక్ట్ గా. అందరు అన్న వాళ్ళే, అంటే డిపార్ట్మెంట్స్ ఏమైనా కానీ వాళ్ళు సీనియర్స్, సిస్టర్ బ్రదర్స్ అని అనుకుంటున్నారు. అన్న వాళ్ళు గిట్టంగా చాలా ఎంకరేజ్ చేశారు, ఇది పాడమ్మా, ఇది పాడు, ఏదన్నా ఉన్న సజెషన్ చెప్తారు. ఇప్పుడు గ్రూప్ కాబట్టి అందరూ ఒక మాట మీద ఉండాలి, ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా? రావు, ఏమీ రాదు, వచ్చినా కానీ నేను సెట్ చేస్తాను. అవునా? ఉంటారు రెడీగా ప్రమీల గారు అక్కడ? అలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇది డిపార్ట్మెంట్, డిసిప్లిన్ ఫోర్స్, ఇది మన ఫ్యామిలీలో మన 5 ఏళ్ళే కరెక్ట్ లేవు, మన చేతికున్న 5 వేళ్ళే కరెక్ట్ లేవు, ఇంత మందిలో ఏదో ఒకటి ఉంటుంది, అన్ని అడ్జస్ట్. ప్రతి వీక్లీ అనేది ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి నేను అన్ని కౌన్సిలింగ్ చేస్తాను ఎప్పటికప్పుడు. బాగా డ్యూటీ పరంగా, ప్రాక్టీస్ పరంగా, ప్రోగ్రామ్ పరంగా అయితే స్ట్రిక్టే మేడం, స్ట్రిక్టే ఉండాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేడంకే మెమోస్ వస్తుంది, మాకు మెమోస్ ఇస్తారు. సో మెమోలు వస్తాయి. అలాంటి సందర్భం జరిగిందా? జరగలేదు, అవన్నీ రావద్దు, హ్యాపీగా డ్యూటీ చేసుకో, జాగ్రత్త, ముందు జాగ్రత్త. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను ఎప్పటికప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ కి చెప్తూ ఉంటాను, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయ్యను, నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ, ఇక నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి
చచ్చిన శివమూలే సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున పొద్దు పొద్దున నీచి నీ నామమును చదివి నిన్ను పూజించను నీరు నము తీర్చున అమ్మా. చక్కగా పాడుతున్నారు. ఇంకా ఏమైనా దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల వర్ణం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే కారా రాజులువైనా పేదలువైనా రాజులువైనా పేదలువైనా భరత మాత సుతులే కాదా. వావ్ దేశం కోసం. నెక్స్ట్ ఇంకా ఇంకొక జానర్ ఏదైనా. ఇంకా ఒక మూవీ సాంగ్ పాడతాను. పాడండి. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నేనే లేకుంటే ఏమైతాను నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తానమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా ఏకంగా. థ్యాంక్ యూ. ఇంకా మీకు కోరిక ఉందా ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పటి వరకు మీ అంటే నెక్స్ట్ ఇంకా ఎలాంటివి అవేర్నెస్ తీసుకురావాలని మీకు అనిపిస్తుంది? మీ ప్లానింగ్ ఏంటంటే? మా ప్లానింగ్ ఏంటంటే ఇది ఇంకా అందరికి తెలిస్తే మేము ఇంకా చేయడానికి రెడీగా ఉన్నాం. సో ప్రతిది ఇంకా లోతుగా చేయాలి. ఇప్పుడు ఎలా కన్సల్ట్ చేయాలండి? ఇప్పుడు ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒక ఊరుంది, చాలా పల్లెటూరు, తప్పుదోవ పట్టే వాళ్ళు ఉన్నారు, అది యూతే కావచ్చు ఎవరైనా కానీ, వాళ్ళు మంచి మార్గంలో తీసుకురావాలంటే ఒక కార్యక్రమం ఇలా నేను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకున్నా. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మమ్మల్ని సంప్రదించాలంటే మా నెంబర్స్ ఉంటాయి, మా సీనియర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఓకే. కన్సల్ట్ ప్రతి ఒక్క సైబరాబాద్ లో ప్రతి పిఎస్ లో పోలీస్ కళా బృందం అనేది తెలుసు. వీళ్ళు అవేర్నెస్ ఇస్తారు, వీళ్ళు ఈ దాని ద్వారా చెప్తున్నారు, అవేర్నెస్ వస్తే వీళ్ళు మారుతున్నారు అనేది మొత్తం టోటల్ పిఎస్లకు తెలుసు. మా సిపి సార్ షెడ్యూల్ ప్రకారం ప్రతి పిఎస్కి అనేది మేము నోట్ చేసేస్తాం ప్రతి మంత్ది. ఆ విధంగా అందరికి తెలుసు. మీకు అలా చెయ్యాలి అనిపిస్తే పిఎస్ వాళ్ళకి కానీ లేదా మా సిపి సార్ కానీ అలా చెప్పొచ్చు. అలా అడిగితే అక్కడ అరేంజ్ చేస్తారు. పూర్తిగా అరేంజ్ కి బాధ్యత అంతా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా? లోకల్ పిఎస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. బయట ఉన్న వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. మాదే వర్క్ సామాన్లు మొత్తం టోటల్ మావే ఉంటుంది. సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ మేబీ ఏంటి మన స్టేజ్ తో సహా మా పిఎస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓకే. ఎక్కడెక్కడ చేస్తారండి? ఓన్లీ తెలంగాణ? అప్పుడు ఉమ్మడి ఏపీ ఉండింది కాబట్టి అక్కడ అక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు సైబరాబాద్ టోటల్ చేస్తాం. ఎన్ని పిఎస్ ఎన్ని స్కూల్స్ కాలేజ్ చిన్నపిల్లలు అమ్మాయిలు చిన్నపిల్లలు తెలియదు వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటో తెలియదు, బ్యాడ్ టచ్ అంటే ఆ విధంగా చెప్తాం. ఈ విధంగా ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ ఇలా అని నేను తనతో చెప్పి చేయిస్తాను. నేను తన ఇద్దరం కలిసి పాత్ర చేసేది, కూతురు పాత్ర చేసేది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా చిన్న పిల్లలతో ఇలా చేస్తే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. పిల్లలు చిన్న పిల్లలకి పేరెంట్స్ చెప్పరు చాలా మంది. సో అక్కడ స్కూల్స్ కి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. కానీ మనం చూస్తాం కదా ఎంత జరిగిన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, ఎక్కడో దగ్గర ఏదో ఒక సందర్భం చూసినప్పుడు ఏమనిపిస్తుంది
ఇన్ని చేస్తున్నా మారట్లేరు అసలు ఏంటి పిల్లల పరిస్థితి అనిపిస్తుంది. కానీ ఇంటి దగ్గర తల్లి తండ్రి కూడా కాస్త చెప్పాలి పిల్లలకి, మగపిల్లడే గొప్ప కాదు, ఆడపిల్ల కూడా మనకు సమానమే, మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, బయట పిల్లలు కూడా మన పిల్లలేవని చెప్పాలి. మేమైతే అదే చెప్తున్నాం. అవేర్నెస్ ఇచ్చేటప్పుడు అక్క చెల్లి అక్క తమ్ముడు ఉంటారు, తమ్ముడుతో సమానంగా అక్కని చూడాలి, చెల్లి అయినా సరే తమ్ముడు అన్నతో పాటు చెల్లిని సమానంగా చూడాలి. ఇది ఆడపిల్ల అంటే బయట ఆడపిల్ల కూడా సొంత ఆడపిల్లలాగా చూడాలి అమ్మ అని చెప్తూ ఉన్నాము. వందలో మేబీ ఒక 50% మారినా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాము, అవ్వాలి అనుకుంటున్నాం. దేవుడి దయవల్ల అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు, ఎవరు కూడా ఆ ఫ్యామిలీలో అంత గోసర రాకూడదు అని మేము కోరుకుంటాం. సో ఫైనల్లీ ఇంకొక సాంగ్ ఏదైనా జడ్చర్లలో 2017లో ఒక అమ్మాయి 10th class అమ్మాయి 45 ఇయర్స్ అబ్బాయిని లవ్ చేసింది ఫేస్బుక్ లోనే. అంటే కోవిడ్ టైం కదా, 19లో కోవిడ్ టైం, స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు ఆన్లైన్ క్లాసెస్ కి. ఇస్తే అమ్మాయికి తెలియదు పాపం వాడు మార్పిడి చేశాడు ఫోన్ లో ఫేస్ ని. ఎంత అమ్మాయికి 17 10th class అమ్మాయి అంటే మాక్సిమం 16 15 అంటే ఆ అమ్మాయికి ఏజ్ చిన్న పిల్లడు ఫోటో పెట్టేసి లవ్ చేయడం చాట్ చేశాడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు. ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసింది, యాక్సెప్ట్ చేయడం వల్ల ఇద్దరు అలా లవ్ లో పడిపోయారు. పడిపోయేసి అమ్మాయి అకౌంట్ లో ఫాదర్ ది మొబైల్ కదా, అకౌంట్ లోకి వెళ్ళి అమౌంట్ వడి కొట్టడము అడిగినప్పుడల్లా అలా చేయడం బాగా చాలా రోజులు గడిచింది. అట్లాగూ 2-3 months అయిపోయింది, 4-6 months అయింది. అయిన తర్వాత ఒకరోజు బయటికి అక్కడ జంగల్ ఉంటుంది జడ్చర్లలో, అడవిలోకి ఒకసారి నీతో మాట్లాడాలి రా అని పిలిచాడు అమ్మాయిని. అమ్మాయి ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళింది. వెళ్తే అమ్మాయిని అబ్బాయి చాలా ఘోరంగా చేసి చంపేశాడు, చెప్పేస్తుంది అనేసి తల బాధీసి చంపేశాడు ఆ పిల్లని. చాలా ఘోరంగా చేశాడు, చేసి చంపేశాడు. అప్పుడు తల్లి తండ్రి అమ్మాయి ఎట్టుపోయిందని ఫోన్ అంతా తీసి చూస్తే ఈ హిస్టరీ బయటపడింది ఫేస్బుక్ లో పరిచయం. అలా మేము ఆ స్కిట్ రాసుకొని దాని నుండి చాలా చాలా ప్లేస్ లో చేసాము. ఇది చెప్తాను నేను, ముక్కు మొహం తెలియదు వాడికి, దాదాపు 50 ఇయర్స్ ఉంటాయి, ఈ పిల్లకు 16 or 15 ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అంది, నువ్వు ఇంత పెద్ద అయినవా అంది, నువ్వు నాకు మోసం చేసావు, నువ్వు ఫోన్ లోనేమో నీ ఫోటో చిన్నది పెట్టావు అంటే అప్పుడు అక్కడ జరిగింది ఘర్షణ. అది మెయిన్ అంటే వాడి ఇంటరాగేషన్ లో అలా తేలింది అప్పుడు జరిగి వాని ఇచ్చేసి అది చేస్తాం ఎప్పుడు. ఏంటి రమ్య ఎప్పుడు ఫోన్ పట్టుకొని చూస్తావా, కనీసం ఇంత పని చేయడం తెలియదు నీకు ఇంట్లో? అయ్యో అమ్మ ఆన్లైన్ క్లాసెస్ కదా చూస్తున్నా అమ్మా, ఎందుకు డౌట్ పడుతున్నావు నా మీద? అబ్బా ఆన్లైన్ క్లాసెస్ అని ఎన్ని దినాలు ఫోన్ పట్టుకొని ఉంటావు, కనీసం నాకు కాస్త అయినా పని చేయొచ్చు కదా. అయ్యో అమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎట్లా పని చేయాలమ్మా, అర్థం చేసుకో. అబ్బా ఎగ్జామ్స్ అని చెప్పేసి 24 గంటలు ఫోన్ చూసుకొని నవ్వుకుంటూ కూర్చుంటావు. నాకేదో నీ మీద డౌట్గా ఉంది, మీ నాన్న లేని కష్టంలో కూడా నేను నీకు ఎంతో కష్టపడి నేను నీకు కన్నమ్మ కష్టాలు పడేసి నీకు అవి ఇవి తీసుకొచ్చి పెడుతుంటే నేను 24 గంటలు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాను, అసలు నీదేదో నాకు నచ్చట్లేదు. అయ్యో అమ్మా ప్లీజ్ నమ్మమ్మా, నేను చదువుకుంటున్నా, ఎందుకు అంత డౌట్ పడతావు నా మీద? అబ్బా డౌట్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నావు నువ్వు, డౌట్ అనేది ఎందుకు వస్తుంది అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. అక్కడ ఏం లేదు కానీ నేను కాలేజ్కి వెళ్తున్నా, బాయ్ మరి, టిఫిన్ కట్టినావా? ఓకే కట్టినా, వెళ్ళు జాగ్రత్త, వెళ్ళి జాగ్రత్తగా రా. ఓకే అమ్మా బాయ్. అక్కడ నేను వెళ్ళి పార్కులో అబ్బాయిని కలుస్తాను, మాట్లాడతాం. ఫేస్బుక్ యాక్సెప్ట్ చేసిన అమ్మ డౌట్ కరెక్ట్ అవుతుంది. సో ఇద్దరం అక్కడ పార్క్ లో కలిసి అక్కడ ఏం జరుగుతుందో సన్నివేశం ఏంటంటే అక్కడ నేను ఫోన్ పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాను. అక్కడ నుంచి అబ్బాయి హరి అని ఉంటాడు, హాయ్ రమ్య అంటే హాయ్ ఎలా ఉన్నా, నువ్వు ఫేస్బుక్ ప్రొఫైల్ కంటే రియల్ గా చూస్తేనే చాలా బాగున్నావు అని అంటాడు. అది మాటలు చెప్తా, అది ఏదేదో మాటలు. అవునా నిజమా, చాలా థ్యాంక్ యూ హరి, నువ్వు చాలా మంచివాడు, మా అమ్మ అసలు ఏది కొనించదు, అసలు ఏది బాగా చూసుకోదు. సరే సరే కానీ రమ్య ఇంకా లేట్ అవుతుంది, మనం వెళ్ళిపోదామని అక్కడ నుంచి నన్ను మళ్ళీ ఇంటికి డ్రాప్ చేశాడు. తర్వాత నేను ఇక్కడ వచ్చేసాను. ఏంటి రమ్య ఇంత లేట్ అయింది ఎందుకు? అయ్యో అమ్మ ట్యూషన్ ఉండే వెళ్ళినా, ఎందుకు అంత డౌట్ పడుతున్నావు నువ్వు ప్రతిసారి? డౌట్ అంటే ఏంటమ్మా, ఆడపిల్లని కల్లా తల్లిని కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు లేట్ అయితే కూడా నా గుండెల మీద ఏదో కొట్టుకుంటున్నట్లుంటుంది. నువ్వు లేట్ అయితే బాగుండదు, మనక మొగదిక్కు అనే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు,
మగపిల్ల లేరు, నిన్ను చూసుకునే బాధ్యత నా ఒక్కదాంది, నాకేమనైతే చూసుకునే బాధ్యత నీ ఒక్కదాంది, కాబట్టి నువ్వు ఇంటికి తొందరగా రావడం నేర్చుకో. సరే అమ్మా, నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ టైంకి వస్తాను. సరే ఇంకొకటి, ఆ ఫోను పక్కన పెట్టు, బుక్కు తీసుకొని కాస్త చదువు. చదివితే కనీసము ఆ బుక్లోదన్నా మైండ్కి ఎత్తుంది, ఆ ఫోన్లవన్నీ మర్చిపో. అయ్యో అమ్మా, ప్రపంచం మొత్తం ఫోన్లనే ఉంది, బుక్కు గిటంగా ఫోన్లనే ఉంది తెలుసా? అది కరెక్టే, ఆ ప్రపంచాన్ని కాస్త మంచి చెడనే చూసుకోవాలి రమ్య. సరే సరే అమ్మా, నేను ఇంకా పడుకుంటాను. సర్లే పడుకో. ఇంకా అక్కడ వెళ్ళి నేను అబ్బాయితోటి చాట్ చేశాను, మాట్లాడతాను. అయితే సడన్గా అతను నా ఫొటోస్ అన్నీ మార్పింగ్ చేశాడు. అంటే నువ్వు నేను పిలిచిన దగ్గరికి రావాలి కలవాలి అని అంటాడు. అమ్మ వింటది ఆ మాట. ఓకే కానీ సో మాట్లాడు. హలో హరి. ఏంటి హరి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకేమన్నా అర్థమవుతుందా? నేను ఒకసారి కలిశాను కదా, నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి అసలు? నాకు నచ్చట్లేదు నువ్వు విధంగా మాట్లాడితే. నేను మా అమ్మ తట్టుకోలేదు హరి. ప్లీజ్ హరి, నీ కాల్ మొక్త, నా ఫొటోస్ అన్నీ డిలీట్ చేయి ప్లీజ్. ఏంటి రమ్య, ఏదో మాట్లాడుతున్నావు, నేను విన్నదంతా నిజాలేనా? అసలు ఏంటి, ఫోన్ ఇట్టి ఫస్ట్. అయ్యో ఏంటి ఇవంతా, ఈ ఫోటోలు ఏంటి, ఇవేంది రమ్య, నిజం చెప్పు. నేను అప్పుడే అనుకుంటున్నాను రమ్య నీ గురించి, అసలు నువ్వేదో నవ్వుతుంటే ఫోన్లో ఏదోలే చిన్నపిల్ల అనుకున్నాను, కానీ ఇవంతా ఏంటి? ఇది బయట వాళ్ళకి తెలిస్తే ఇంటి పక్కల వాళ్ళు అసలు మనల్ని ఏమైనా బతకనిస్తారా? అసలు ఎలా బతుకుతాం చెప్పు. అయ్యో అమ్మా, చాలా మంచివాడు అనుకున్నా, ఫేస్బుక్లో ఫ్రెండ్ అయితే నేను క్యాజువల్గానే మాట్లాడినమ్మా, కానీ వాడంతా గలీజ్గా మాట్లాడి నా ఫొటోస్ అలా చేశాడని నేను అనుకోలేదమ్మా. చూడరమ్మా, ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను, ఆ ఫోన్ పక్కన పెట్టు, బుక్ తీసుకొని చదువు అని నేను ఎన్నోసార్లు చెప్తుంటే నా మాటలు నువ్వు ఆలకించట్లేదు. అయినా నేను ఏదో చెప్తుంటే ఈ పిచ్చితల్లిలో ఏదో చెప్తుంది అనుకుంటున్నావు. నేను పెద్దదాని ఎంతో ఆలోచనతోనే కాస్త అనుమానం పడ్డాను, ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది. అసలు ఇప్పుడు ఎలా చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఉండు రమ్య, ఒకసారి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒకసారి నేను కాల్ చేస్తాను వాళ్ళకి. షీటింగ్ వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఆ రమ్య కరెక్టే, ఈ విషయం మనం ఎవరికి చెప్పకూడదు. రేపు నువ్వు చదువుకొని భవిష్యత్తులో పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళేదానివి, నలుగురికి తెలిస్తే నాలుగు రకాలుగా అనుకొని మన పరువు పోతుంది. మనక ఇంట్లో మగదిక్కు లేరు, అందరూ నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే ఆ పరువుతో చనిపోవాలి, అంతకు మించిన మార్గం లేదు. లేదంటే మనకు పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక విషయం చెప్పుదాము, మనకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో. ఓకే అమ్మా సరే అని నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. ఓకే, చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు, సీక్రెట్గా తన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొనేసి గ్యాదర్ ఎవరికి కూడా తెలియకుండా వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సూపర్ అండి. సో ఇలాంటి ఇలా చేస్తుంటే చాలా బాగుంది. స్టేజ్ పైన చాలా మెంబర్స్ ఆర్టిస్ట్ అందరూ పర్ఫామ్ చేస్తే రియాలిటీ చూపిస్తారు, రియాలిటీ ఉంటుంది. నిజమేనండి, ఇవి జరిగేవే చాలా మంది. ఇది తెలిసి తెలియని తనంలో రియల్ స్టోరీస్. మేము ఏం చేస్తామంటే ఏదన్నా అని రాసుకుంటాము, కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు నిజంగా. ఇక్కడ కాబట్టి జస్ట్ మేము మాట్లాడుకున్నాం, కానీ స్టేజ్ మీద గెటప్స్ అవి వేసుకుంటాను, జస్ట్ సారీ సారీ చేస్తాను. అంటే ఏ మూమెంట్ లో ఆ మూమెంట్ ఖచ్చితంగా. కాలేజ్ లో వెళ్ళినప్పుడు నేను ఎస్ఐగా చేస్తాను, ఎట్లా అంటే ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అప్పుడు ఆ రకంగా చేస్తాను. సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. మదర్ గా అంటే సారీ కట్టుకుంటాను ఇమ్మీడియట్లీ. ఇంకోటి నైట్ పూట మూఢనమ్మకాలు, అదే చేతబడి కోసం, దానికోసం మార్చేస్తాం. ఓ కానీ గ్రేట్ అండి, నిజంగా అలా ఇన్వాల్వ్ అయ్యి చెప్తే నాకే అనిపించింది ఒక్క నిమిషం. నిజమే కదా, కొన్ని కొన్ని న్యూస్ నేను చెప్తాను కదా, అప్పుడు అనిపిస్తుంది ఎట్లా అసలు ఇలా నమ్మేస్తారు తెలియని వ్యక్తులు. ఏమో మాయ మాటలు చెప్పారు. చర్చలో జరిగింది రియల్ ఫ్యాక్ట్ అది. ఈ ఫేస్బుక్ లలో కూడా మొన్న ఆన్లైన్ లో చాలా మంది అమ్మాయిలు చాలా మోసపోయారు. ఇంత తెలిసినా కూడా మోసపోతారు అసలు, అదే అర్థం కాదు. అదొకటి. మళ్ళీ మనం ఇంత తెలిసి ఇంత చదువుకున్న వాళ్ళం కూడా ఓటీపీ చెప్పొద్దంటే ఓటీపీ చెప్పేస్తాం, డబ్బులు కాశపడి. నిజంగా ప్రతిరోజు చెప్తాం ఓటీపీ చెప్పొద్దు, మీ కేవైసీ నంబర్ చెప్పొద్దు, ఏంటి చెప్పొద్దు. అయినా తెల్లారి సైబర్ క్రైమ్ కి వచ్చేస్తూనే ఉంటారు డబ్బులు పని అని. ఎన్ని కేసెస్ వస్తున్నా కానీ, బట్ అంత ఇదిగా ఉన్నా కూడా మీరు వెనకాల ఉన్నారు కాబట్టి పోలీసులుగా ధైర్యం అనేది ఉంది. ఇప్పుడు చెప్పిన షీటింగ్స్ కానీ ఇవన్నీ ఒక భరోసాని ఇస్తున్నాయి చాలా మందికి. చేయూతా ఉండాలి కూడా, డిప్రెస్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఇదే సిచ్యువేషన్ లో కాలేజ్ స్టూడెంట్ ర్యాగింగ్ స్కిట్ చేస్తాం. అది అసలు ఇంకా చాలా చెప్పలేము, ఎందుకంటే కేసు చూపిస్తారా
ఈ అమ్మాయి కూతురు, నేను మదర్ని, ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. యాక్చువల్లీ హ్యాంగింగ్ చేసేసుకుంటది. అప్పుడు తల్లి నా కూతురు ఎక్కడ పోయిందని వెతుకుంటూ వెతుకుంటూ అప్పుడు కాపాడుకుంటది, లాస్ట్ కొన ప్రాణాన్ని బతికించుకుంటా తల్లి. ఆ విధంగా ప్రణీత యాసిడ్ దాడి అయింది కదా వరంగల్లో, అప్పుడు నుండి చేస్తున్నాం ఆ స్కిట్ కూడా చేసాం. అక్కడ సాంగ్ ఒకటి అలా. సో వెరీ వెరీ రోడ్ యాక్సిడెంట్ల కోసం చేస్తాం. పిల్లోడిని ఇప్పుడు ఏముందంటే హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారు. అక్కడ ముందు స్పీడ్ స్పీడ్ వెళ్ళగానే స్పీడ్ బ్రేక్ ఉంటుంది, తండ్రి సేఫ్ గా ఉంటాడు హెల్మెట్ పెట్టుకుని, వెనకాల బాబు కింద పడిపోతాడు చనిపోతాడు. అప్పుడు ఎవరు తీసినట్లు ప్రాణాలు? తన తండ్రి తీసినట్లు. ఎందుకంటే డివైడర్ ఉన్నప్పుడు డివైడర్ నుంచి రాడు, అక్కడ యూటర్న్ ఉంటే యూటర్న్ కి వెళ్ళి రాడు, నాకు అర్జెంట్ ఉందని ఇక్కడే రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతాడు. రాంగ్ రూట్ లో వెళ్లేసరికి ఎదురుకొచ్చిన బండి లాచ్ చేస్తుంది, బాబు చనిపోతాడు. అప్పుడు అలా కూడా చేస్తాం. సో అన్ని రకాలుగా అవేర్నెస్ అనేది చేస్తాం ప్రతి కూడా. అంటే ఇప్పుడు సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది దాన్ని వెంటనే చేయడం. టైమింగ్ ఉంటుందా మీకు ఈ టైంలో చేయాలి పాపం ఇలాంటి ఇలా ఈవెంట్స్ లాగా కదా ఇది, ఒక రకంగా చెప్పాలంటే అందరికి కళ్ళ కట్టినట్టు చూపించాలి, ఒక స్కిట్ అవి పర్ఫామ్ చేస్తారంటే అంటే ఈవినింగ్ టైమ్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ చేస్తాం. కాలేజ్ లోకి వెళ్తే కాలేజ్ ర్యాగింగ్ అను డ్రగ్స్ అను వాటి కోసం చేస్తాం. అది మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళ టైమింగ్స్ ఇస్తారు. ఊర్లలో అయితే అండి, ఊర్లో అయితే నైట్ విలేజ్ లలో 6 కి స్టార్ట్ చేస్తాము, 10:30 వరకు చేస్తాం. అందరు అంటే వాళ్ళు పాపం కూలి పనులకు వెళ్తారు కదా, వెళ్ళి ఇంటికి వచ్చి కాలు చేతులు కట్టుకుని కూర్చుంటారు చక్కగా. స్టేజ్ వేసి మ్యాట్ అవంతా రెడీ చేపిస్తారు లోకల్ పిఎస్ వాళ్ళు. చక్కగా కూర్చొని ఎంత బాగా చూస్తారంటే ఒక సినిమా మూవీ చూసినట్టు చూస్తారు. మేము స్టేజ్ ఎక్కినప్పుడు ఆ మ్యూజిక్ కానీ అలా చేయడం వల్ల వాళ్ళకి చాలా ఒక గుండె కత్తుకుంటది మేము చెప్పే మాటలు అవన్నీ. కానీ చాలా ఇప్పుడు చూసా కదా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు, బట్ చేసేది చాలా మంచి పని. అవేర్నెస్ లేకనే చాలా వరకు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకుని, పోలీస్ అంటేనే ఒక బాధ్యత అయితే అనేది, దానికి మించి మీరు ఒక కళా బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా అవేర్నెస్ చేయడం చాలా గొప్ప విషయం అండి. రజిత గారు, ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓపిగా కూర్చున్నారు చాలా సేపు, చాలా బిజీ షెడ్యూల్ మీది, డ్యూటీ ఉంటుంది, ఈ వర్క్ ఉంటుంది, అన్ని ఉంటాయి, బట్ మా కోసం టైం స్పెండ్ చేసి పిలవగానే వచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలవబట్టి అక్కడ చూడడం బట్టి మీరు కూడా మమ్మల్ని తీసుకొని ఇక్కడ చూపించి ఇంత ఇంత స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు అయితే వాస్తవానికి. ఎందుకంటే పోలీసులు రియల్ పోలీసులు ఇంత హెల్ప్ చేస్తున్నా కానీ ఇంత సాయం ఇలాంటి చేస్తున్నా ఎందుకు యువత ఇలా పాడైపోతుంది అనేది తెలుస్తుంది. దాని వల్ల మీ సుమన్ టీ వాళ్ళకి కూడా చాలా థాంక్యూ సో మచ్. విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి అవగాహన కార్యక్రమాలు మీరు చేయాలి. మా ఆఫీసర్స్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా చేస్తాం, మా సాధ్య శక్తులు 100% చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ సో మచ్. నమస్తే.